നമസ്കാരം സർ. ഡാ യോഗസോ ഡേ സാർ മന്ദി പോയി. మీరు విస్కీ తాగరా? ఫూ నేను అంగ్రేజీ వస్తువులు ముట్ట పక్కా స్టేసి కల్లే. ఔ మా పటేల్ తాతలు ముత్తాతలు తండ్రులు బొమ్మర్దులు అందరు కల్లే తాగేటోళ్ళు. నేను ఓట్ల మానుబడా గాముచ్చట మాట్లాడుతున్నాం రా ఇప్పుడు. అదేంద్రా అప్పుడు అంగ్రేజీ వస్తువులు వాడొద్దన్నారు. ఆ బుషెట్లు ప్యాంట్లు కాలబెట్టిన చూడు ఏంద్రది. ఆ కిట్ ఇండియా స్వదేశీ మూమెంట్ ఆ కొంచెం మాట్లాడేదే ఇంతకు పనేంది? అదే రైతులకు ఇచ్చే 2 లక్షల లోను శాంక్షన్ అయిపోయాయి. అంతనేనా? రేపు ఉదయం 10 గంటలకల్లా అందరినీ బ్యాంకుకు రమ్మని చెప్పాను. పాగలగాని మా నేను. అరే ఎవడు బాయ్ నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చింది? అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే పైసలు అడగంగానే స్టార్ట్కి వాల్యూ ఏముంటది? ఎవరా ఉండదు. పైసలు రావాలంటే రక్తం చెమట లెక్క కారా బేచేన్ బేచేన్ కావాలి. పైసలు వస్తాయా రావా అని పరేషాన్ కావాలి. అప్పుడు పైసలు ఇచ్చటానికి వాల్యూ. ఇంతకు పైసలు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ కదా సార్. గవర్నమెంట్? అదే గవర్నమెంట్ అంటే మీరే కదా సార్. ఇప్పుడు కొట్టు. రేపు పొద్దుగాల బ్యాంకు ముందు లోన్లు క్యాన్సిల్ అని బోర్డు పెట్టు. ఎందుకు సార్? రేపు పొద్దున మాట్లాడదాం పో. ఈయనే మా చీఫ్. నమస్తే. హమారా ఖయాల్ రఖనా होशियार रहना. నేను హోషియార్ లేకున్నా పైసలు హోషియార్ చేసేస్తాయి. అచ్చా ఇవన్నీ ఏమిటి? ఈ పైసా తుమ్హారా మూ బంద్ రఖనే కే లియే దియా గయా హై. సమ్జా కరో పటేల్. కదేం అంటుండు? నోరు మూసుకోమంటుండు. గందు కోసానికే మనకి పైసలు ఇచ్చినంట. మంచిది నన్ను నడరా నడరా. అరే సంభల్ కే లే జాయిన్ చీజోం కో సమస్త నహీ తుమ్ లోగ్. చలో జల్దీ కరో ఉఠో యహాన్ సే. जरा संभल के जाओ. हे मामा सांबा सक्सेस रा. वी हैव डन इट रा. चुड़रा अंदर वच्चे सर. इप्पुडु रोड्लु वेद्दामा मक्कलु नडदामा मरुगुदोड्लु करदामा एं चेद्दाम चेप्परा फास्ट. ओरे सांबा एं ओपनिंग्स रा नी लव की కూలీలు కలిపిన ప్రేమికులు అని టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్ రా మామా. ఇక పోదామా? ఏం వే పోయినా తట్ట ముందుగా కూలీ సంగతి మాట్లాడు. ఇదేంట్రా కూలీ అంటారు? ఎమరా నార్మల్ ఇట్రా. ఏంట్రా అన్న కూలీ తీసుకొచ్చావు? మన దగ్గర పైసలు లేకపోతే మనమే కూలీకి పోవాలి. ఒరకరా చూడండి మనందరం కలిసి పనిచేసాం అనుకోండి ఈ ఊరు బాగుపడుతుంది. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందరం బాగుపడతాం. మనందరం కలిసి నవ సమాజం నిర్మిద్దాం. ఎవరు పంపించారు మిమ్మల్ని? సర్కార్ వల్ల కాదు. మళ్ళీ దేనికి వచ్చిండ్రా? పొద్దుగాల నుంచి పొద్దు మీకు దాకా కష్టపడి పని చేస్తేనే గుక్కెడు గంజనెళ్ళు దొరకకపోయా. అసమంటిది ఊకేనే మీకు పని చేయాలన్నావయా? ఏందివయా మీకు పని పాట లేదు? గేడకొచ్చి మాది మాకలు ఖరాబ్ చేస్తున్నారు. పోండి. అరే మల్లిగా ఏంద్రా అందరు ఈయనే ఉండ్రు. ఆడ బ్యాంక్ లో లోన్ ఇస్తలేరంట. జల్లినట్టు ఉండ్రి. చెంటోడా నీ ప్రేమ కష్టాలు మొదలయ్యాయిరా. ఒరే సాంబా గా పోరా కొండ్రోళ్ళకి ఇక్కడికి వస్తుంది. అది వచ్చేంత లోపల ఏదో ఒకటి ఇయ్యాలి రా బాయ్. లేకపోతే నేను లవ్ టైటానిక్ ఎండింగ్ రా. అగో సత్యం. హలో యా వన్ మినిట్. హలో. హాయ్ సాంబా హౌ ఆర్ యు? ఆ హాయ్. పనులు జరుగుతున్నాయి? ఆ పనుల అదే ముందు రోడ్లు వేయాలా లేకపోతే ఆ మొక్కలు నాటాలా అని. మధుమతి మాట్లాడుతుంది. హలో మధుమతి నేను టాటా. హాయ్ టాటా బాగున్నావా? ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి ఇప్పుడే సాంబగాడు గిట్లా స్పీచ్ ఇచ్చిండో లేదో. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చిరుడికి. ఇప్పుడే పని మొదలు పెట్టినాం రోడ్లు వేస్తున్నాం నీ ఫోన్ వచ్చింది. అవునా? అయితే మంచి టైంకి ఫోన్ చేశానన్నమాట. అవు మంచిగా బాబు. అరే మట్టేరి మంచిగారి మంచిగారి అక్కడ పోయి. నిజమా? నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మధుమతి ఈ 2 రోజులు రోడ్లు వేస్తాం రేపు మొక్కలు నాడతాం. అదే క్లీన్ అండ్ గ్రీన్. వెరీ నైస్. ఒకసారి సాంబార్ ఫోన్ ఇవ్వ. ఒక్క నిమిషం తీసుకో. హలో. డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. కొంచెం రోడ్లు అది బిజీగా ఉన్నాను. ఓకే రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే ముంచెట్టున దరిద్రుడా. ఈ ప్లాన్ ఎవరిదిరా? నిర్మల్ గారిది. వాందిట్టు. అరే నన్ను కొడతారేంట్రా? బాబు గారి జన్మభూమి లాగా మంది కూడా హిట్ అవుద్దు అనుకున్నాను. నాకేం తెలుసు ఫ్లాప్ అవుద్దని. అరే ఆయన బాబు గారు కాబట్టి పిలిస్తే అందరు వస్తారు. ఈ బాబు గారు పిలిస్తే వస్తారా? ఊరుకుంటా మన ముగ్గురం తప్ప. ఏడ్చోలే పద. ఆగండి ఆగండి చెప్తే వినరే. నా చేతిలో ఉంది అంతా పనిచ్చిన సాక్షి. లేదు వెళ్ళండి ఛాన్సే లేదు. లేదు నా చేతిలో ఏమీ లేదు. చెప్తే అర్థం కదా మీకు. ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళండి.
ఈ పైసలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నదరా ఇప్పి దొరా లేదు పండి కాల్మొక్త దొరా అప్పులోల బాధలు భరించలేక ఇప్పటికే శానా మంది చచ్చిపోయినరు పైసలు ఇప్పిసరు దొరా పైసలు దాపెట్టుకొని ఇంకెంత మంది పానాలు తీస్తావా ఏయ్ లుక్ వై డోంట్ యు అండర్స్టాండ్ మీ ఏయ్ అంగ్రేజ్ వద్దు పైసలు ఇస్తావా అయ్యవా వీళ్ళంతా నా తమ్ముళ్ళు రా అరే పైన ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు కూడా అర్థం చేసుకోరేంటి అడ్డమైన కొడుకులు వస్తారు ఆఫీసర్లు అంటారు ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలిపిస్తా ఏది పోలీసులను పిలుస్తావు పిలు పోలీసులను కాదు మినిస్టర్లను పిలు మినిస్టర్లను కాదు ఆ దేవుణ్ణి పిలు వీళ్ళందరికి పైసలు ఇచ్చేదాకా నేను ఇంటికి కాదురా ఆ అబద్ధం ఆడుతున్నా అనుకుంటావా పటేల్ ఏందో పటేల్ దమ్మేందో చూపిస్తా ఆ ముత్తాతలు తాతలు తండ్రులు బొమ్మర్దులు అందరి దేశం కోసం చచ్చిర్రు మా పటేల్ లో కూడా గదే రక్తం ఉంది ఇగో పటేల అంటే ఏమంటావా లేక అంట పెట్టుకుంటావా సప్పుడు ఏగబే వాట్ ఇస్ దిస్ మీరు చేస్తున్న పని ఏంటి వద్దు పటేల మా పటేల్ కి ఏమైందో బ్యాంకు మొత్తం తలగబెడతాం మీరేమైనా చేస్తే పోలీసులు మిమ్మల్ని పరేషాన్ చేస్తారు వద్దు పటేల్ గారు మీకేమైనా నా ఉద్యోగం పోతుంది పటేల్ గారు నీ కొలువు పోతుంది నాకు పానమే పోతుంది మీకు దండం పెడతాను మీకు లోన్లే కదా ఇస్తాను ఇప్పుడే కాదు ఇక్కడే ఇయ్యాలి మా ప్యానల్ కాపాడిన వచ్చేదాకా నేను మీ వెనకనే ఉంటారా కొండ్రి పటేలా ఇప్పుడే పెట్రోల్ పోసుకున్నావు ముట్టించుకున్నావు అంటే ఆఖరి బీడ్ అవుతుంది మరి అలా చేసిన అనుకున్నావు అవుతే దండాలు పటేలా నమస్తే నారాయణ దొరా నీ దయతో నా పైసలు వచ్చినాయి దొరా నా అదేమున్నదరా అంతా సరేగా నారాయణ మా అన్నతానికి 10,000 రూపాయలు ఇప్పించినదా అది మిత్తితో 20,000 అయింది పండిన పత్తి గింజలన్నీ మిత్తి కిందనే ఇచ్చిన కదొరా పుచ్చిపోయినాయి పైసలు ఏమొచ్చినాయి ఏమొచ్చినాయి ఏం రాలే పంపేస్తా మిత్తి గురించి అడుగుతారు నన్ను మా అన్నగాంతో ఇట్లనే అన్న నారాయణ గరీబోడు మిత్తారె కడతాడు రా అని కానీ దొరా నాకు చాలా అప్పులున్నాయి ఈ పైసలు గలీజ్ గారు రాడు పైసలు లేకపోతే ఇంటి మీదకి వచ్చి పానాల మీద కూర్చుంటాడు నరకం చూపిస్తారా అరే పడేయాలి మొక్కన పైసలు రాలే నీకేమైనా కష్టం వస్తా నేను లేనారా పడేలు చచ్చిపోయినాడు రా పడేలు చచ్చిపోయినాడు కానీ తోరా నేనున్నా కదా నీకు ఇస్తా పైసలు నారాయణ మరి దాని సంగతి ఏం చేద్దాంరా గదే విత్తనాల కోసము 5,000 రూపాయలు ఇప్పించినా కదా సిట్టానా పుచ్చిపోయే కదరా పుచ్చిపోయి నేను నాకు తెలియదారా గన్నాడు గలీజ్ గారు రా 5,000 రూపాయలకి 3,000 రూపాయలు అమ్మిస్తాంటుండు పైసలు ఇవ్వకపోతే పొలం కబ్జా చేస్తా అంటుండ్రా ఆని కూడా చంపేస్తా అన్న నా తమ్ముడు ఏమైనా అవలగాలేక కనిపిస్తుందా ఇష్టం ఉంటే అసలు తీసుకో మిత్తియను అన్న కానీ పొలం కబ్జా చేస్తా అంటుండ్రా ఆ గలీజ్ గాడు నారాయణ ఇంటికి ఏం పైసలు తీసుకోపోతలేమని బాధపడుతున్నావురా
అరే పైసలేరా మొత్తం ఇవే ఇగో బగ్గ కలుదావు సీకులు తిను ఆరాంతో వండుకో పటేలు ఉన్నారా నీకు ఆ అరే పారా ఇట్స్ టూ మచ్ ఎక్స్ప్లాయిటేషన్ రా ఎంత అమాయకత్వం రా అంతేరా అంతే వెనక దగ ముందు దగ కుడి ఎడమలు దగ దగ మనది ఒక మతి నిదన్న మెర్దరా భాయ్ మళ్ళీ మొదలు పెట్టినా ఆకలరాజ్యం కమలాసన్ టైపు వాడు చెప్పినాడు తప్పేంట్రా జనంలో చైతన్యం రావాలి వాళ్ళలో చైతన్యం రావాలంటే ముందు పటేల్ గారి సంగతి చూడాలి పద ఏయ్ ఆగ్రా ఇలాంటి గొడవలు మనకొద్దు మనం వచ్చింది మధుమతి లవ్ కోసం మనం ఏంట్రా మనం పంచపాండవుల టైప్ స్కీమ్ ఏమైనా పెట్టినావా ఏ డోంట్ బి సిల్లీ మ్యాన్ నోర్ మైండ్ రా మనం ఇక్కడికి వచ్చింది మధుమతిని ఇంప్రెస్ చేయడానికి చాతనైతే ఏదైనా ఐడియా ఇవ్వండి రేయ్ ఐడియానేగా బ్రహ్మాండమైన ఐడియా ఉంది बचानी है तो भाग लो मेरे साथ चलो 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 चूसरा ముందు వాళ్ళు మీలాగే భయపడ్డారు కానీ అందరూ కలిసి 10 మంది గుండాలు ఎలా కొట్టారో చూడండి సునీల్ శెట్టి హీరో కాదు అక్కడ పబ్లిక్ అంటే మీరే మీలో అంత శక్తి ఉంది అవు నిజమే ఇప్పుడు ఈ క్యాసెట్ చూడండి చూసారుగా ప్రజలంతా ఒకటైతే ఏం జరిగిందో ఆ తెల్లని కుక్కలు కొట్టినట్టు కొట్టిర్రు ఎవరు మీరే పబ్లిక్ ఆ లచ్చన్న పటేల్ గాడు మీ జిందగిలితో ఆడుకుంటుండు నూటికి పది రూపాయలు వడ్డీ తీసుకుని మీ బతుకులు నాశనం చేస్తున్నాడు దో రూపాయి కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటే సర్కారాలు బొక్కలు చూస్తారు ఎరికేనా మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం మనుషులా మీరు పౌరుషం లేదు ఉప్పు కారం తినట్లేదు ఆ లచ్చన్న పటేల్ గిట్ట దొరికితే గిపా 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 కుదుర్రి మీకు భయం అయితే నేను ముందుంటా మీరు ఎనుకుంటుర్రి సార్ నిజం చెప్పిండు మనం ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి తిరగబడండి ఇప్పటి వరకు మీరు కట్టిన వడ్డీలు అసలు సమానమని చెప్పండి మీరందరూ వేలు ముద్రలు వేసిన నోట్లు వెనక్కి తీసుకోండి మరి ఇస్తాడా సారు ఇవ్వకపోతే ఊరుకుంటావా పదం తిరగబడదాం అవు ఎందుకు ఇయడు అందరం కలిసి నిలదీయాలి ఎట్టయడో చూద్దాం వచ్చేస్తుంది ఏంట్రా వాంట కాదు చైతన్యం పటేల్ వచ్చిండు ఏమరా అందరు ఒక్కతాన జమ అయింది ఏంది ఏం లేదు పటేల మన ఊళ్ళో అప్పుల బాధతో చచ్చిపోతుండ్రు కదా దాని గురించే చెప్తుండ్రు ఏం చెప్తుండ్రా కదే పటేల మాకు ఏ పరిస్థితి వచ్చినా పటేలే మాకు దేవుడు లెక్క కాపాడుతుందని తిండికైనా పైసలకైనా పటేలే మా దేవుడు అని చెప్తుండ్రు మారర్రా ఎవర్రా మీరు వీడికెందుకు వచ్చారు సరే సాంబా వినేసేద్దాంరా సార్ మీలాంటి పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ ప్రజలకు సహాయం చేద్దామని మేము నలుగురు వచ్చాం సార్ ఏం సహాయం చేస్తారా మీరు అది అది అదే పటేలా ఇవాళ రేపు జన్మభూమి కార్యక్రమం అని పోరగాళ్ళు పట్నంకి వెళ్ళి సీదా పల్లెటూరుకి వచ్చి రోడ్డు ముఖలు నాటుడు రక్తదానం చేయుడు అచ్చా రక్తదానం కండదానం చేస్తే పైసలేమని ఇస్తారా అట్లాంటి ఊరు మొత్తం తీసుకొని చేపిస్తా 10% కమిషన్ కూడా ఇప్పిస్తా ఊరికే మజాక్ చేసినాను పోయి పని చూసుకో పారా పీరికి నాయలా రే మనం వచ్చింది మధుమతి కోసం గొడవలు కాదు ప్లీజ్ ప్లీజ్ వాడేడి రే టాటా రే అమ్మ నాయలా పటేలా ఇంత ఘనం వాళ్ళు బాంబులు రైఫిల్లు తీసుకోబోతున్నారు అన్నలకేమైనా సప్లై చేస్తురా
అవు పటేలా, ఆ లూకుకి ఐఎస్ఐ ఐఎస్ఐ అనుకుంటుంటే ఇన్నా. అబ్బే అవులే, అది ఏంట్రా ఎరువులు బస్తాలు? ఆడు కూడా ఎరువులు కంపెనీ లేవులే. సార్ ఆపకు మెసేజ్ ఆయా. పటేలా ఏందంత కథలు కథలు నడుస్తుంది? అస్సలాం అలైకుం హుజూర్, ఫర్మాయే ఓవర్. క్యా హాల్ చాల్ హై? ఓవర్. ఆ బేఫికర్ రహియేగా, పూరా ఇంతజామ్ హో చుకా హై. ఓవర్. అబ్కీ బార్ హమారా టార్గెట్ కౌన్ హై? ఓవర్. అబ్కీ బార్ 15 అగస్త్ కో హైదరాబాద్ కా ఐసా హషర్ హోగా కి సారీ దునియా యాద్ రఖేగీ. ఓవర్. తుమారి ఖిద్మత్ కే లియే ఔర్ ఏక్ ట్రక్ భేజ్ రహా హూ. ట్రక్ నంబర్ AB112020. ఓవర్ అండ్ అవుట్. హుజూర్ దోబారా ఫర్మాయేగా. ఓవర్. ఠీక్ హై. ట్రక్ నంబర్ హై AB11 లేదు పటేలా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఏదైతే మన కేంద్ర మనం గోదాం కిరాయికి ఇచ్చినాం, ఆరు పైసలు ఇస్తుండు కథం. తీసుకొచ్చావు ఏమైంది? ఏమీ కాదు, ఏమైనా కావాలంటే జనం హెల్ప్ కావాలి. వాళ్ళు హెల్ప్ చేయరు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. నువ్వు ఉండరావై, భలే పరిచయం చేస్తావు. ఏదైనా ఒక ఐడియా ఇయ్యండి రా. డేయ్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? తొక్కలో ఇంగ్లీష్ ఒకటి ఊరుగా చల్వే. అరే మామ నాకు ఐడియా వచ్చిందిరా. వర్కౌట్ కాకపోతే తిట్టద్దు మరి. టెన్షన్ పడకరా బాయ్, చెప్పావు. అరే ఏలేదురా, మన ఇండియాలో బర్నింగ్ ప్రాబ్లం పాపులేషన్. మా ఊర్లో కనీసం 200 మంది జనాభా ఉంటారు. దాంట్లో 100 మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాం అనుకో. ఏయ్ ఫెంటాస్టిక్ ఐడియా రా, వీ కెన్ వర్కౌట్. ఏంటి వర్కౌట్? దానికి మాత్రం జనం అవసరం ఉండదా? వాళ్ళు రారు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. ఊరుకోరా బాయ్, నీ అసంటలు ఉంటే ఏది కాదు. మేము ఉన్నాం కదా, కళ్ళు ఆపిద్దాం, చీకులు తినిపిద్దాం, పైసలు ఇద్దాం. నువ్వు టెన్షన్ పడకరా బాబు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. మేము సక్సెస్ చేపిస్తాం కదా, మమ్మల్ని నమ్మురా బాయ్. పాత్ర సోదరి సోదరు మల్లారా, ఇందు మూలంగా మీకు తెలియజేయనది ఏమనగా? సోదరి సోదరు మల్ల అంటావేంట్రా? ఇక్కడ ఉందంతా సోదరులే కదా. యాక్టింగ్ యాక్టింగ్. ఏయ్ కళ్ళన్నో పిల్లన్నో సొల్లు పెడతావేందువా? కళ్ళుంది పిల్లుంది రూపాయి బిల్లుంది. వచ్చింది వచ్చింది చారీ, అరే నైస్ అంపారీ. నేనేం చూసుకోను, తాగేదేమో బేవస్ కళ్ళు, చెప్పేదేమో బోగోస్ మాటలు. చిపేట్ జంక్షన్ లో ఖతర్నాక్ లొకేషన్.
పొద్దున్నే ఆపరేషన్లు, తర్వాత నీ లవ్ సక్సెస్. ఇవన్నీ జరగని పనులంటే ఒక్కడు ఒక్కడు కూడా వెంటగా ఎవరిష్టం వచ్చిన డెసిషన్ తీసుకోవటం కమిట్ అయిపోవటం ఫోన్లో. చూడు దరిద్రుడా, ఇంత టైం అవుతాను ఒక్కడు రావట్లేదు, ఏం చేయాలి ఎవరికేం తెలియదు. రాత్రి బాగా కలదాగిన గారు భాయ్ వస్తారు. ఏమొస్తారేమో నాకు మాత్రం డౌట్గా ఉందిరా. ఆగరా, నీ అభిషేకన మాటలు నువ్వును. హలో, నేను మధుపతిని. సాంబా నీకే ఫోన్. హలో. హాయ్ సాంబా. హాయ్. పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే ఉంది. అంటే అది ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్. మధుమతి, ఒక్క నిమిషం. ఆమా. హలో మధుమతి, నేను టాటా. హాయ్ టాటా. పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి ఇక్కడ ప్రోగ్రెస్ గురించి. మనోడు అదే సాంబా ఊరోళ్ళందరూ కూకుండా పెట్టి మంది ఎక్కువ అయితే గదే జనాభా ఎక్కువ అయితే పరిశీలనలే ఉంటాయో సందేహించండు. కథం అప్పటి నుంచి అత్తుర్రు పోతుర్రు అత్తుర్రు పోతుర్రు చేయించుకుంటురు. ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్? మళ్ళీ జన్మ అంటుంటే సాంబా గారికి దోస్తు లెక్క పుట్టాలనుకుంటున్నా. సాంబా లాంటి వ్యక్తి నీకు నాకు పరిచయం అయినందుకు చాలా గర్వపడాలి. ఇప్పుడే ఇగో ఇగో ఇంకోటి పోతున్నాడు హాస్పిటల్ కి ఆపరేషన్ చేయించుకోవడానికి. సాంబా ఫోన్. సాంబా. హలో సాంబా, నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను, ఆలోచించు. ఏంటో చెప్పొచ్చుగా. ఈరోజు సాయంత్రం కమాన్ ఇండియా ప్రోగ్రామ్ చూడు. ప్లీజ్ చెప్పొచ్చుగా. సర్ప్రైజింగ్ చెప్పాను కదా, రేపు పొద్దున ఫోన్ చేస్తాను చూడు. ఓకే బాయ్. ఓకే. ఏంట్రా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టేనా? ఎలారా ఇప్పుడు ఏం చేద్దాం? ఇడిగో దరిద్రుడు, ఇష్టం వచ్చాడు ఫోన్ లో కమిట్ అవడమేనా? ఒక్కడ రాలా, ఇప్పుడు ఏం చేస్తావు? చావురుగా ఎందుకంత టెన్షన్? కొడుకులు ఒక్కొక్కడు మూడు మూడు పాటలు తాగిండు, పట్టిన ఊరుకుంటావేంది? పదా మనమే పట్టుకుదాం. ఆగు. నన్ను వదిలేయండి సారు. నేను రాను. చెప్పేది వినిపించుకోరాను. ఇదంతా నీ మంచి కోసం. ఏ స్మాల్ ఫ్యామిలీ గివ్స్ యు. నువ్వు ఉండరా బాయ్, అంగ్రేజ్ ఆడికే అర్థం అవుతా. నాకే సమస్య కాదు. ఏంటా రాత్రి కొండలు కొండలు కళ్ళు దాగా పిలుస్తుంటే పరిగెత్తున్నావు ఏంటి? నా పెండ్లం వద్దండి సారు. ఎందుకు? ఆపరేషన్ చేయించుకుంటే మొగతనం పోద్దని. ఇదంతా మీ భ్రమయ్యా. పైగా ఆపరేషన్ చేయించుకుంటే గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తాయా? మేము కూడా డబ్బులు ఇస్తామయ్యా. గదంతా నాకు తెలియదు. ఈ ఆపరేషన్ నేను చేయించుకోను అంతే. రాత్రి కళ్ళైనప్పుడు రాలే ఈ ఆలోచన. నాతో పాటుగా కిట్ కార్డు కూడా తాగింది కదా, దాన్ని కూడా వెళ్ళి పట్టుకోండి. ఏది నన్ను ఏమన్నా దొంగను అనుకుంటున్నా? ఇట్లా పట్టుకుంటున్నారు. మరి హాస్పిటల్కి వస్తాను ఎందుకు రాలే? ఇక చూడండి సార్లు, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉండరు, నా పెండ్లాం కడుపుతోనున్నది. మగ పిల్లగాడు పుట్టిన అనుకో గప్పుడు చేసుకుంటా ఆపరేషన్. పుట్టకపోతే? అరే మళ్ళాగంటవయా, ఇంతమందిని ఏం పెట్టుకొచ్చిస్తావయా? అరే పుట్టించినోడుగా దేవుడు, ఆడే చూసుకుంటాడు. చూడు తమ్మి, అయినా మీకెందుకు పరేశాని? అరే అర్జెంట్ గానికి ఆపరేషన్ చేయకపోతే ఇండియాగా డేంజర్. ఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు. సాంబా ఈ ఐడియా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం పని చేస్తే. ఏంట్రా మన నలుగురమే ఆపరేషన్ చేయించుకుంటే? ఏం
ఇదిగా సాంబా మీ లవ్ టైటానిక్ ఎండింగ్ ఏరా బాయ్ మధుమతి మావాడికి వేయిందే ఉన్న మతి ఆపరా నీ సోది హాయ్ నమస్కారం అండి ఈ ప్రోగ్రామ్ ని మీరెంతో ఆసక్తిగా చూస్తూ విజయవంతం చేస్తున్నందుకు మా ధన్యవాదాలు ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఓ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నాను అదేంటంటే సిటీలో నలుగురు కుర్రాళ్ళు తమ వంతు బాధ్యతగా విలేజెస్ ని డెవలప్ చేయాలని ఒక విలేజ్ ని ఎంచుకొని అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇంత మంచి పనులు చేసిన ఆ నలుగురిని మీరు ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నారు కదూ ఇదిగో సాంబా తాతా నిర్మల్ మహేష్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ని ప్రత్యక్షంగా 15th ఆగస్ట్ నాడు లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నాం మనకు మన భారతదేశానికి బన్నిపించిన ఈ నలుగురిని 15th ఆగస్ట్ రోజు కలుసుకుందాం ప్రేమలో ఆస్తులు అంతస్తులు అందం లేకపోయినా పర్వాలేదు మోసం మాత్రం చేయకూడదురా వద్దురా వెళ్ళిపోదాం పదండి బెస్ట్ ఐడియా నేరుగా మధుమతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా తనకి చెప్పేద్దాంరా లేకపోతే నా బిడ్డను బతికించాలి దొరా నీకు ఆల్మక్తు దొరా గవర్నమెంట్ నుంచి మందులు రాందే మేము అక్కడికి తీసుకొచ్చేస్తాం ఇది మందులతో తగ్గేది కానీ నీ బిడ్డకు చేతబడి చేసిండ్రు రోజుకి ఎంత మంది తప్పుంటో చూస్తలే ఇంకా తన్మయ బాబతానికి హోదాందా నిమ్మకాయతో దిష్టి తీసి ఈ బుధిస్తాడు పంట రాగానే నీ బాకి పూర తీరుస్తాను సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నావు గాని నా బాకి తీర్చేడుకుందా లేదా దిగండ్రా దిగండ్ రే ఈ ఊళ్ళో కష్టాలు కన్నీళ్లు పోగొట్టడానికి ఒకే ఒక మార్గం ఉందిరా ఏంట్రా చదువు అర్థం కాలేదా మీకు నాకు చదువు ఉంది మళ్ళీ ఎవరిని మోసం చేయగలరా కనీసం బతకగలమనే నమ్మకం ఉందిరా కానీ వాళ్ళకి ఎవరో వస్తారు ఏదో చేస్తారని సూసైడ్ చేసుకుంటున్నారా అరే నువ్వు ఎప్పుడు అంటుంటావే చైతన్యం చైతన్యం అది ఇప్పుడు ఈ జనానికి చదువు చెప్పి చైతన్యం తీసుకురాగలిగితే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా కోసం మీరు వచ్చినందుకు నాకు హెల్ప్ అవుతుందిరా దమాకుందారా భయ్ ఒక్కొక్కటి రెండు ముద్ర కల్లాగిండు రెండు సీకులు తిన్నాడు ఈ చదువు చెప్తా అంటే వాళ్ళని వస్తారా భయ్ అరే ప్లీజ్ రా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అదంతా నాకు వదిలేండి నేను చూసుకుంటా నా కోసం ప్లీజ్ నీ ఇష్టం సరిపదా రే బండి దిప్పరా ఇలా రా అమ్మా స్వామి వారం రోజుల నుంచి కొన్ని దుష్టశక్తుల ప్రభావం చేత నీ బిడ్డకు వాంతులు జ్వరం విరోచనాలు కదా స్వామి భయపడకు ఆ దుష్టశక్తులు నీ నిమ్మకాయలోకి దించుతా దీన్ని సగానికి కోస్తా ఎర్రగా అయిందనుకో ఆ దుష్టశక్తుల ప్రభావం చేత వచ్చిన వ్యాధులు ఇందులోకి వచ్చేస్తాయి జై భవానీ మాతా చాముండి అమ్మ కరుణించింది చాతపడంతా పోయింది రామయ్యా ఇలా రావయ్యా వద్దనా స్వామి దండాలి స్వామి డబ్బు లేక కష్టాలతో అల్లాడిపోతున్నావు కదా నిజం చెప్పిండ్రు స్వామి ఇందులో వెరైటీ ఏముందిరా నాకున్న ప్రాబ్లం ఆడుకుంది ఈ పాయింట్ మీద కొట్టే జనాన్ని సగం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ దొంగ సాములు స్వామి చెమటలు పట్టినాయి జ్వరం తక్కైంది నువ్వు దేవునివి స్వామి ఇదే ఈ అజ్ఞానంతో మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఏంటి మీకు నాకు తేడా మీరు చదువుకోలేదు నేను చదువుకున్నా అంతే ఏంటి చేతపడి అనుకుంటున్నారా చేతపడి గీతపడి ఏం లేదు ఇది నిమ్మకాయ ఈ కత్తితో ఈ యాసిడ్ లో ముంచి కోసా అనుకోండి ఎర్రగా అవుద్ది ఆ పిల్లకి జ్వరం ఎలా తగ్గిందో తెలుసా విభూదేస్తే కదమ్మా ఏది ఆ మాత్ర ఏది ఈ మాత్రని పిండి చేసి ఆ పాప నోట్లో వేస్తే తగ్గింది ఇదేంటో తెలుసా పారాసెటమాల్ టాబ్లెట్ జ్వరం గోళీ మీ ఊళ్ళో చావులని చేతపడి ద్వారా జరుగుతున్నాయి అనుకుంటున్నారా కాదు మీ చావును మీరే రిజిస్టర్ చేసుకుంటున్నారు పటేలా బయటిరా
అందకు మందు వచ్చిన మళ్ళీ ఏం పంచాయతరా పటేలా కాగితాల మీద ఏళ్ళు ముద్దలు వేయించుకున్నావులే ఇప్పుడు చూడాలి గదేమన్నా నీ పెండ్లం ఫోటో నారా ఊకూక చూసి మురువ నీకి చెలనాడు ఎందుకు చూపే పటేలా నెలలా మితి కట్టలేమా ఆ మితి కట్టకపోతే పుకట్కే నీకు మేయ జాగీరు నాదిడా మాయ జాగీరు కాకపోతే మేయ జాగీరా ఎందు నోరు లేస్తుంది నాలికే కోస్తా కొడుక ఏ పటేలా మాటలు మంచిగా రాని ఏమ్రో దిమాగ్ గిట ఖరాబ్ అయిందా పటేల్ మీదకే ఊరుకొస్తున్నావు రే మీసాలడా మరి ఏదో కాగితాలు తెస్తావా మమ్మల్ని లోనికి రమ్మంటా ఎంత ధైర్యంరా నీకు నా ఇంత నేను పెడతానరా చూస్తారేమ్రా ఒక్కొక్కరి కొడుకులు దొక్కలే కొట్టుడు మీరు ఐదుగురు వాళ్ళు 50 మంది ఉన్నారు పైగా కడుపు రగిలిపోయి ఉన్నారు వాళ్ళందరూ కలిసారంటే ఆటం బాంబు కన్నా పవర్ఫుల్ జాగ్రత్త మాసే అయిపోతావు పటేలా డేంజర్ గుర్తుంది కాగితాలు తీసుకురా అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన నారాయణ దగ్గర రాయించుకున్న పత్రం ఇది గొల్లపల్లి చంద్రయ్య కొడుకునైన గొల్లపల్లి నారాయణ అనే నేను లచ్చన్న పటేల్ దగ్గర 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను సంవత్సరంలో తిరిగి ఇవ్వలేని పక్షంలో 5 ఎకరాల భూమి లచ్చన్న పటేల్కే చెందుతుంది చూసినవా మాకు చదువురాదని చెప్పి చేతి ముందు రాసుకుని మాతో ఏళ్ళ ముద్దలు లేచుకుని బదనాస్ గాడు మిత్తిల మీద మిత్తిలేసి మా చిన్నగిల్ల సత్యనాథ్ చేసండి పటేల్ గాడు అర్థం చేసుకున్నది గీతలేని ఆరా కష్టం వచ్చింది పటేల అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సాయం చేసుకోండి నా మీదే తాత 10 రూపాయల వడ్డీకి తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని జబర్దస్త్ చేసిన అరే రే మీరు నా ఊరోళ్ళు రా నా అన్నదమ్ముల సొంటోళ్ళు నా అక్క జిల్లాల సొంటోళ్ళు చలో వడ్డీ వద్దు మా అన్నదు మీ తన ఏనాడు పైసలు రానడే కట్టుండ్రి మరి కాగితాల సంగతి యాక్టింగ్ సరు చేసిండు ఇంకా కాగితాలు ఇస్తారా పటేల్ ఇది యాక్టింగ్ ఆ తమ్మి కళ్ళ నీళ్ళు వస్తలేవు సరే అసలే ఇచ్చి కాగితాలు తీసుకోండి అసలు కంటే 10 రెట్లు వడ్డీ ఎక్కుతున్నావు ఇంకేంటా డబ్బులు కట్టేది చూస్తారే కాగితాలు లాక్కోండి ఆగండి ఆ కాగితాలు ఇవ్వండి ఇవ్వండి తీసుకో వాళ్ళు ఎలాగో చింపేస్తారు అదేదో నీ చేతులతోనే చించే చేసిన పాపం చేతితో కడుక్కుంటే పోతుంది ఇంకా చూస్తావేం పట్టేరా చింపేయి చింపేయి నీ ఇద్దరు కళ్ళ కాయిదా లేకోరా మీ వల్ల మేము అప్పుడు బాధ నుంచి బయటపడ్డాం మా బతుకులు బాగు చేసిండ్రు ఇదే వద్దు ఇతరుల కాళ్ళ మీద పట్టం కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబట్టం నేర్చుకోండి ఇంతవరకు మీరందరూ బట్టను వేలు నమ్ముకున్నారు ఇప్పుడు దానికి చూపుడు వేలు జోడించి అందరూ అక్షరాలు దిద్దండి మీరంతా చదువుకుంటే మీకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం మీరే వెతుకోగలుగుతారు దరా ఒక పూట అన్నమైనా మానుకుంటా కానీ చదువుకోవడం మాత్రం మానుకుందరా నమస్తే ఆపరేషన్ చేయించుకుంటా
सुने ताके रादारी प्रेमिन सकुन्ना सरे जी तलपुलो जी लाइफुने ओ बेचेंगा प्रेम तो जीवन जीवनी अंताने ये तो पेद बुलक सात कौ गिल्ली की ये पुड़े पुड़नी आनने मनु कोसमनी पगटि कललुने कननी शालु वेसुकोनी दूलु पेंचुकोनी देवदासु वले काने जाति मेच्चुकोनु नीवु ओप्पुकोनु गोप्प वाडिनवुताने नूलेनिदे लव लेदनि नीवनुकुंटे le priya sama oh ne sama oh ne sama ye patham ye patham nanne kadileste permission denike aasala swasavai దివ్యమణి మకుటం అనుభవాల కొరడాల దెబ్బలను ఆపు వేళ అధిక వచం చేయి పట్టుకొని ఆశయాల శిఖరాలు చేర్చు నీ ప్రేమ నీవు చేరుకొను నావలాగా మలచాను చూడు నీ ప్రేమ నిజమైన ఇండిపెండెన్స్ వచ్చింది గ్రామాన్ని మొత్తం భారతదేశం గర్వించేలాగా చేశారు ఇట్స్ ఏ మోడల్ విలేజ్ ఫర్ ఇండియా యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు ఈ నలుగురు రియల్లీ గ్రేట్ కరెక్ట్ సార్ ఓ పని చేయండి రే 15th ఆగస్ట్ నాడు ఫ్లాగ్ హోస్టింగ్ ఆ విలేజ్ లోనే చేయండి చేస్తాం సార్ ప్రభుత్వం తరపున కూడా ఎంగేజ్మెంట్ ఉండాలి ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇమిడియట్ గా 10 కోర్స్ రిలీజ్ చేస్తున్నాను కమ్ ఆన్ ఇండియా కమ్ ఆన్ ఇండియా హలో
Hello. Hi, Samba. Hi, Madhu. It's a great achievement. Tata cheppinappudu emo anukunnanu. Nijanga nuvvu inta sadhisthavani nenu eppudu anukoledu. I'm so lucky. Naku neelanti. Naalanti? Neelanti. I mean, na jeevithamlo. Oh God. Cheppu. ప్లీజ్ చెప్పవా. పోనీ నన్ను చెప్పమంటావా? ఆ సంబా చెప్పు. మధు నాకు నువ్వు చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నాకు కూడా. అందుకే రేపు 15th ఆగస్ట్కి నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు సాధించిన విజయాన్ని లైవ్ టెలికాస్ట్గా చూపించబోతున్నాను. ఈ 15th ఆగస్ట్ నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. సంబా నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. నేను ఇదంతా ఎలా సాధించానో తెలుసా? తెలుసు. అందుకే రేపు 15th ఆగస్ట్ రోజు నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటో గెస్ చే. నేను అనుకునేది అయితే ఎంత బాగుంటుందో. నువ్వు అనుకునేదే నా నోటితో చెప్పబోతున్నాను. तुम्हारे गांव रवाना होगा. उसका कल का वही है प्रोग्राम. ओवर. हुकुम. लेकिन मैं तो हैदराबाद को उड़ाने का पूरा इंतजाम कर चुका हूं. ओवर. अब कोई और रास्ता नहीं. अगर होम मिनिस्टर को उड़ाना है तो उसी गांव में उड़ाना है. ओवर. खैर आप बेफिक्र रहिएगा हुकुम. आज की रात पूरा इंतजाम हो जाएगा. उस गीदड़ की मौत उसे इस गाँव की तरफ ला रही है. कल न ये गाँव होगा होम मिनिस्टर. खुदा हाफिज. खुदा हाफिज. अरे अवला का नारा है. पटेल ने मजा कहीं नारा मेरे को. अंदर लेकर 2 रुपये मिट्टी किस्ते मंचने उठे. ఆశకు పోయి 10 రూపాయలు ఇచ్చిన నోట్ల మనుబడ్డది. అంత గాచారం. ఏమో పటేలా, పూల నీ ఇజ్జత్ వాయే, పైసలు వాయే, నీ తాన్నే ఒక్కనే ఉన్న కుక్క లెక్క. గా బాంబులోడు పైసలు ఇచ్చిన ఆడరా ఇయ్యలే. ఆడు కూడా పైసలు లేకపోతే ఎట్లా బతుకుతాం రా? చలో అడుగు వస్తా. అయ్యో హమారా ప్రోగ్రామ్ థోడా సా బదల్ గయా హై. అబ్ హమారా నిశానా హైదరాబాద్ నహీ, ये गांव होगा. क्योंकि यहां की सरकार इस गांव को एशिया का मॉडल विलेज समझती है. इसीलिए यह और भी जरूरी है कि इस गांव को उड़ा दिया जाए. अर्धमैंदी कदा, अर्धमैंदी कदा. ऊरिकी होम मिनिस्टर वस्तुन्नाडु, आयनकी चंपेयाली. ई ऊरिकी ई विलेज की ब्लो अप चेयाली. कोने उधर क्या कर रहा है? वहां कौन है? वहां क्या चाहिए इसको? किराए के लिए आया सर. पैसा दे और भगाओ. जी अच्छा, जाओ पटेल जाओ. जा रहे? अरे जा रहे भाई, जा. ए पटेल इधर आ. क्या चाहिए तुझे? अरे नल पैसल कोसम गड्डी दे टगाली. पैसल कोसम अम्मा नाम को बाबूर कोची बाबू नाशन जस्ता हुआ. बाबू हमें चल जाता है. चाइ चाइ हम हमारे ऊपर पलने वाले बच्चों के जाता है. तेरी एक मच मैं तेरी जान ले लूँगा. तेरे को तो बात होगा तेरा बस बोलो. मारो अरे बैंड में देखो. चौधर देखो. सामने देखो. बात हो चौधर.
चल चल भाई डाकू चीफ चल पैसा लेकर भी ज्यादा होशियारी करता रे चल हरामजादे मुंह खोला तो उड़ा दूंगा इसी गोली से हिम्मत यहां से बैठे सही बैठा रहा ए तुम लोग क्या करो अपना काम करो वक्त बहुत कम है चलो సేవ్ చేయటం ఎలారా ఒరేయ్ ప్లీజ్ నా మాట వినరా ప్లీజ్ రా మనం వచ్చింది ఫోర్ కోసం పని అయిపోయింది కదా పోదాం పద రే ఇంకేం ఆలోచించుకురా అవునరా మనం వెళ్ళిపోదాం కమ లక్ష్మూ పదరా పద లచ్చన్న పటేల్ పాలేరు చెప్పినట్టు బాంబింగ్ ప్లాన్ చేస్తున్నారా ఏయ్ ను స్ట్రైట్ గా పోని పోని లైట్ లా లైట్ లా అక్కడ ఉన్నారా హా వీటెల్లా తిప్పు పోని 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 బా గేర్ మార్చు బా రెడీ ఎవరాజే గేర్ మార్చు కొనరే వా తొందరగా పోని పోని సమా వస్తున్నా వాళ్ళు ఏయ్ వాళ్ళు వస్తున్నారా రే పోని బా ఏ పోని బా పోతడా పోదా ఇది जल्दी Thank you.
నీకేమైనా మేము తట్టుకుంటుందా? నా పరిస్థితి అంటారా? ఆ ఊరికి ఏమైనా తట్టుకుంటారా? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను రా. నీకు అవసరమా చెప్తే వినరా. ఒరే సాంబా, మనం వచ్చింది ఇక్కడికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కదరా. నా మాట వినరా, నువ్వు వస్తున్నావు రావట్లేదా? నేను రాను. వీడు మన మాట వినండి కానీ మన పారిపోదాం. పదండి పదరా. ఒరే టాటరీ, వెరీ సింపుల్ మిషన్ గర్స్. ఓకే, సెకండ్కి 36 బుల్లెట్స్. ఓకే, జస్ట్ ఎయిమ్ అండ్ ట్రిగర్ టు దెమ్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. हुजूर, यहाँ सब खैरियत से है, आप मेरी बात मानिए. आप वो गांव में जो थोड़ी बहुत झड़प होती है ना, बस वही है वो. ओवर एंड आउट. क्या हो रहा है? कैसी आवाज है सब सर? क्या है? ऊर्जो की नलगुर कोटकुरा पुलिस एवरो सर, वालों मुगर ने मैं चंपेशा सर, इंकोड़ गुरी ठीक है, मैं उसे एक से निपट लूंगा. और सुनो, हम सारी जगह लगा देना, पुल के नीचे, स्कूल में, पंचायत राज ऑफिस में, सब जगह. रिमोट का रिमोट लाओ इधर. और सुनो, मामले को और ज्यादा मत बढ़ाओ. होम मिनिस्टर को आने का इंतजाम मैंने कर दिया है, समझे? तुम लोग मुंबई जाने की तैयारी करो. मैंने तुम्हारा बंदोबस्त कर दिया, जाओ यहाँ से, जाओ. माय गॉड. अरे निर्मल, नुवे एदो ट्राई जरा. रे अरे, मैंने चेसन गनी इट्टी परिस्थितुलो नु वाडा रिमोट तोककुंडा चूडु. वाडा दिगेडा ऊरु मेमु मत्तं फिनिश. आ संगत नाकु वदिलेयंडि. मीरु एल्लंडरा, पोरा. ओ सांबा, जागतरा. ए नाकें कादु, मीरु एल्लंडरा. ओ क्यों रे रामजादे? हमारे लोगों पर वार करता है, गांव को बचाने आया था. हमारी ताकत का अंदाजा है तुझे? Oh!
हिंदुस्तान का ताकत है। अरे सांबा फ्यूजर पीके सारा नहीं लव सक्सेस रहा। दूर मनस्फूर्ति को मन सतमी अलागे ने मधुमति ना जीवन में प्रवेश चिल को ना जीवित कल्लासार मधुमति पेदाल स्पर्शाल आ मधुर क्षण एना वेचि उठा वेचि उठा वेचि उठा